వెల్కమ్ టు స్పాట్ న్యూస్. హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మిర్జాను ఇటు ఇండియన్ మీడియా, అటు పాకిస్తాన్ మీడియా ఎప్పటికప్పుడు టార్గెట్ చేస్తూనే ఉంది. తాజాగా ఒక పాకిస్తానీ టీవీ ఛానల్లో ఒక కథనం వచ్చింది. తాజా మ్యాచ్ ముందు రోజు సానియా మిర్జా మరియు ఆమె భర్త షోయబ్ మాలిక్లు బయటికి వెళ్లారు. ఆ సమయంలో వారితో పాటు పాకిస్తాన్ బ్యాట్స్మెన్ ఇమామ్యుల్ హక్ కూడా ఉన్నాడు. వీరు బయట తిరుగుతున్న వీడియోను ఒక పాకిస్తాన్ జర్నలిస్ట్ షూట్ చేశాడు. ఆ వీడియోకు కీలక మ్యాచ్ సమయంలో షోయబ్ మాలిక్ మరియు ఇమామ్యుల్ హక్లు ఇలా బయట తిరుగుతున్నారు, ప్రాక్టీస్ మానేసి ఇలా తిరగటం ఏంటి అంటూ కథనంలో అతడు అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ఆ వీడియోపై సానియా మిర్జా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ వ్యక్తిగత ఏకాంతంకి భంగం కలిగించడం మాత్రమే కాకుండా వద్దని వారించిన వీడియో తీసి దానికి ఒక చెత్త కథనం జోడించి ప్రసారం చేయడం ఏంటంటూ సానియా మిర్జా ట్విట్టర్ ద్వారా ప్రశ్నించింది. మాతో పిల్లాడు ఉన్నాడు, అనుమతి లేకుండా వీడియో తీయకూడదనే కనీస జ్ఞానం లేకుండా వీడియోని తీసావు అంటూ అసహనం వ్యక్తం చేసింది. మేము వెళ్ళింది ఏమైనా జాలీగా తిరగడానికా, భోజనం చేయడానికే కదా, కనీసం భోజనం కూడా చేయనివ్వరా అంది. మీడియా వారు మరీ శృతి మించుతున్నట్లుగా సానియా అభిప్రాయపడింది. ఇటీవలే పాకిస్తాన్ మీడియా భారత వింగ్ కమాండర్ అభినందన్ను అవమానించే విధంగా యాడ్ను చేయడం పట్ల కూడా సానియా అభ్యంతరం వ్యక్తం చేసింది. హాయిగా క్రికెట్ను ఆస్వాదిస్తున్న సానియాకు మీడియా వారు ఇలా చిరాకు తెప్పిస్తున్నారు. నచ్చితే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇంట్రెస్టింగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన కనిపిస్తున్న గంట సింబల్ నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ మీకు చేరిపోతాయి.